మాచర్ల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన షేక్ షాకురున్ జలీల్ ను మాచర్ల పట్టణ వడ్డేర సంఘం నాయకులు మున్సిపల్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీకి చెందిన షేక్ షాకిరున్ మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినందుకు వడ్డేర సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మాచర్ల పట్టణ అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేయించి పట్టణంలో సమస్యలు లేకుండా చూసి మంచి పేరు సాధించాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటూ వడ్డెర సామాజిక వర్గం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకట కళ్యాణి, వెంకటేశ్వర్లు, వడ్డెర సంఘం నాయకులు చెల్లా కాసయ్య, తురక రామారావు, కొమ్మెర దుర్గారావు, పల్లం రాజు, శివయ్య, వెంకటేశ్వర్లు, వీరు తదితరులు పాల్గొన్నారు. జల్లు గారు, శంకరుడు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథకాలు ముందుకు నడిచి 2019లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిందిగా కార్యకర్తలతో కూడా కృషి చేసి బాబాయిని ఎమ్మెల్యేగా గెలిపించే ముఖ్య ఉద్దేశంతో గడిచిన 4 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు రాబోతున్న ఈ 9 నెలల 10 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి కోట్లల్లో ఉంది. 15 కోట్లల్లో జరిగిపోయిన కాలంలో జరిగితే ఇప్పుడు షాకిరణ్ గారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇన్ఛార్జ్ చైర్మన్ ఎక్కిన తర్వాత 18 కోట్లు ఎస్సీ సభ్యుల కింద ఇక్కడ నిధులు విడుదలైనాయి. కావున తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథంలో ముందుకే నడుస్తుంది. మాకు ఇక్కడ మన ఇన్ఛార్జి గారు చెలమారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ 2019లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకోవడానికి మేమందరం కూడా కష్టపడి కృషి చేస్తామని ఈ సభాముఖంగా మా వడ్డర కమ్యూనిటీ తరఫున మేము ఇక్కడ మేము తీర్మానం చేస్తున్నాము. అందరూ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మా వడియరాజుల సోదరులు పట్టణాధ్యక్షుడు దుర్గా గారికి, కార్యకర్తలకి, ముఖ్యంగా మాకు ఈరోజు నా మీద ప్రేమతోటి ఇక్కడ దాకా వచ్చేసే మా ముఖ్య అతిథి మా యువ నాయకుడు కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం మొదటి నుంచి కూడా వడియరాజుల పార్టీ అనేది మాకు తెలిసిన అంశం. 19 పట్టణంలో మాచల్లా పట్టణంలో మంచి మెజారిటీతో వీళ్ళు వాళ్ళ కులంలోనే కాకుండా మాచల్లో చైతన్యం తీసుకొచ్చి కొమ్మారెడ్డి చలమారెడ్డి గారి విజయానికి తమ యొక్క పాత్రను 1983లో ఏ విధంగా పోషించారో, తర్వాత 80-90 దాకా ఏ విధంగా పోషించారో, 2019లో అదే విధంగా వాళ్ళ యొక్క సహకారంతో కొమ్మారెడ్డి చలమారెడ్డి గారు అఖండ విజయం సాధిస్తారని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరేయాలి. ఈ అవకాశం ఇచ్చి మాకు చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక మన ప్రీతమ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి గారి ఒక కృషి వల్ల మన జలీల్ భయ్య వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి చైర్మన్ పదవి అలంకరించే అవకాశం దక్కింది. పోరాటం చేసి వాళ్ళకి పదవి అప్పచెప్పారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రజలందరికీ కోరుతూ ఈ సందర్భంగా జలీల్ గారిని సన్మానించుకున్నందుకు మాకు ఈరోజు వడ్డెర వాళ్ళు సన్మానం చేసి ఈరోజు వడ్డెర సోదరులు నాకు మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నా హృదయపూర్వక ధన్యవాదాలు.